భారత దేశం నుండి అత్యధికంగా ఎగుమతి చేయబడిన టాప్ 10 ఉత్పత్తులు మరియు వాటిని రవాణా చేయడం ఎలా ప్రారంభించాలి హాయ్ హలో నమస్తే నేను మీ అంబిక వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు ఛానల్ గత కొన్ని దశాబ్దాలుగా భారత ఎగుమతి రంగంలో స్థిరమైన పెరుగుదల కనిపించింది రెడీమేడ్ వస్త్రాలు శుద్ధి చేసిన పెట్రోలియం మరియు రత్నాలు మరియు ఆభరణాలు వంటి విలువైన వస్తువుల వంటి ఎగుమతి ఉత్పత్తులతో భారతదేశం అనేక ఇతర దేశాల డిమాండ్ను తీర్చే ప్రముఖ ఎగుమతి దేశాల్లో ఒకటి భారతదేశం అనేక ముఖ్యమైన వ్యవసాయ మరియు సహజ వనరులకు నిలయం అటువంటి అభివృద్ధి కారణంగా ఎగుమతి రంగం వృద్ధి అనివార్యం అనేక వస్తువులు మరియు వనరులను అగ్రశ్రేణి తయారీదారు కావడంతో భారతదేశం నుండి అత్యధికంగా ఎగుమతి చేయబడిన కొన్ని ఉత్పత్తులను మరియు వాటిని రవాణా చేయడం ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైన పద్ధతులను అన్వేషించడానికి ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి భారతదేశం నుండి అత్యధికంగా ఎగుమతి చేయబడిన టాప్ 10 ఉత్పత్తులు ఏంటంటే ఒకటి లెదర్ మరియు దాని ఉత్పత్తులు ఇటలీ చైనా కొరియా మరియు హాంకాంగ్ లతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక గ్రహీతల మార్కెట్లతో భారతీయ తోలుకు డిమాండ్ సంవత్సరాలుగా పెరుగుతూనే ఉంది భారతీయ తోలు పర్సులు కోట్లు క్రికెట్ బంతులు బూట్లు జాకెట్లు మరిన్ని వస్తువులను తయారు చేస్తుంది అనేక సందర్భాల్లో ముడి సరుకును అందించడం కంటే తోలు వస్తువులు భారతదేశంలో మాత్రమే తయారు చేయబడతాయి మరియు ఇతర దేశాలకు నేరుగా ఎగుమతి చేయబడతాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక లగ్జరీ బ్రాండ్లు తమ తోలును భారతదేశం నుండి మాత్రమే దిగుమతి చేసుకుంటున్నాయి ప్రధానంగా యుఎస్ మరియు యూరోప్లోని మార్కెట్లు భారతీయ తోలును ఎక్కువగా డిమాండ్ చేసే అతిపెద్ద మార్కెట్లుగా ఉన్నాయి రెండు పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతి కోసం అధిక డిమాండ్ ఉన్న ఉత్పత్తులలో ఒకటిగా పెట్రోలియం ప్రపంచంలోనే ఇంధనం మరియు శక్తి అవసరాలకు కీలకమైన అంశం చైనా తర్వాత ఏషియాలో భారతదేశం రెండవ అతిపెద్ద రిఫైనర్ పెట్రోల్ డీజిల్ గ్యాసోలిన్ జెట్ ఇంధనం మరియు ఎల్పిజి మార్కెట్లు యుఎస్ చైనా మరియు నెదర్లాండ్స్ వంటి దేశాలలో చాలా డిమాండ్ కలిగి ఉన్నాయి పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ ఉత్పత్తుల యొక్క భారతదేశం యొక్క ఎగుమతి కూడా గణనీయంగా పెరుగుతోంది భారతదేశం ఇతర దేశాలతో చాలా లాభదాయకమైన ఎగుమతి వ్యాపారాన్ని కలిగి ఉంది పెట్రోలియం ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమైనప్పటికీ ఈ సంవత్సరం అవి పుంజుకున్నాయి మూడు రత్నాలు మరియు ఆభరణాలు బంగారం వజ్రాలు ముత్యాలు రత్నాలు మరియు ఇతర రకాల ఆభరణాలలో దాని సహజ సంపద కారణంగా భారతదేశం అటువంటి వస్తువులను ఎగుమతి చేసే ప్రపంచంలో ఐదవ అతిపెద్దది మరియు దాని కారణంగా భారతదేశం దాదాపుగా సొంతం చేసుకుంది 6% పేర్లు ప్రపంచం ఎగుమతులలో భారతదేశం నుండి ఎగుమతి చేయబడిన ఉత్పత్తుల జాబితాలో కట్ మరియు పాలిష్ చేసిన వజ్రాలు అత్యధికంగా ఎగుమతి చేయబడిన వస్తువులు గుజరాత్ ఆంధ్రప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ వంటి భారతీయ రాష్ట్రాలు బంగారం మరియు వజ్రాలు వెలికి తీసే ప్రధాన ప్రదేశాలు ఈ ఆభరణాలను పాలిషింగ్ మరియు కటింగ్ కోసం గుజరాత్కు పంపుతారు తర్వాత యుఎస్ యుఏఈ యుకే మరియు హాంకాంగ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు నాలుగు ఆటోమొబైల్స్ మరియు పరికరాలు ఇనుము మరియు ఉక్కు పరంగా భారతదేశం ధనిక దేశం దీని కారణంగా యంత్రాలు విడిభాగాలు మరియు ముఖ్యంగా ఆటోమొబైల్స్ ఎగుమతిలో భారతదేశం అగ్రగామిగా ఉంది 2021 సంవత్సరం ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది ఇంజనీరింగ్ వస్తువులు ఒంటరిగా ప్రదేశం కంటే ఎక్కువ చేసింది $53 బిలియన్ 2020 నుండి 2021లో మాత్రమే చైనా యుఎస్ఏ మరియు యుఏఈ మార్కెట్లలో డిమాండ్ కారణంగా ఆటోమొబైల్స్ మరియు పరికరాలకు డిమాండ్ పెరుగుతుంది ఐదు ఫార్మస్యూటికల్ ఉత్పత్తులు కోవిడ్ తరంగంతో భారతీయ ఔషధ పరిశ్రమ ఆశ్చర్యకరంగా పెరిగిన ఎగుమతి రేటును ఉంచింది మరియు దాని కారణంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 14వ అగ్ర ఫార్మస్యూటికల్ ఎగుమతిదారుగా ఉంది అత్యంత ఎగుమతి చేయబడిన ఉత్పత్తులలో కొన్ని క్రియాశీల పదార్థాలు బయోఫార్మస్యూటికల్ మరియు పూర్తి చేసిన మందులు ఉన్నాయి 2020 నుండి 2021లో చూసుకుంటే కోవిడ్ వ్యాక్సిన్ల క్రియాశీల ఎగుమతిదారుగా కూడా భారతదేశం ఉంది ఔషధ పరిశ్రమ వృద్ధి అంచనా కారణంగా
భారతదేశం తన ఎగుమతులను ప్రస్తుతం కంటే మరింత పెంచుతుందని అంచనా వేయబడింది. 6 ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్లు ల్యాప్టాప్లు కంప్యూటర్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఎల్లప్పుడూ పెరుగుతున్న డిమాండ్లో ఉంటాయి మరియు భారతదేశం చాలా కాలంగా బహుళ దేశాలకు దీనిని నెరవేరుస్తోంది 2020 నుండి 21లో చూసుకుంటే భారతీయ ఎలక్ట్రానిక్ వస్తువులు 11 బిలియన్ డాలర్లకు పైగా సంపాదించాయి ఎలక్ట్రానిక్ మరియు ఉపకరణాలకు ప్రపంచ డిమాండ్ ప్రతి సంవత్సరం పెరుగుతోంది కాబట్టి భారతీయ ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతి కూడా రాబోయే సంవత్సరాల్లో గతంలో కంటే మెరుగైన పనితీరును కనబరుస్తుంది భారతదేశం కూడా అనేక ప్రత్యేక పరికరాలను చురుకుగా ఉత్పత్తి చేస్తోంది డిజిటల్ ఇండియా పథకం సాంకేతిక మరియు ఎగుమతిలో పై చేయి ఇస్తుంది 7 పాల ఉత్పత్తులు భారతదేశం ప్రధానంగా వ్యాపార రాష్ట్రం అందుకే భారతదేశంలోని పాడి మరియు వ్యాపార ఎగుమతులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి ఇండిసిన్ పశువులు ఉత్పత్తి చేసే పాలకు అనేక పాశ్చాత్య దేశాలలో అధిక డిమాండ్ ఉంది ఈ డిమాండ్ కారణంగా ఈ ఉత్పత్తుల విక్రయ ధర సాధారణంగా భారతదేశంలోని స్థానిక ప్రాంతాల కంటే ఈ ప్రదేశాల్లో 3 నుండి 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది ఇతర తరచుగా ఎగుమతి చేయబడిన వస్తువులు నెయ్యి జున్ను మరియు పెరుగు ఇవి వివిధ నాణ్యత నియంత్రణలు మరియు శీతలీకరణ కింద ఎగుమతి చేయబడతాయి 8 చేనేత మరియు పత్తి నూలు ప్రపంచ పత్తి డిమాండ్లో 23% కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న భారతదేశం రెండవ అతిపెద్ద పత్తి ఉత్పత్తి చేసే దేశం దీని కారణంగా భారతీయ వస్త్ర పరిశ్రమలో ఎక్కువ భాగం పత్తి ఆధారితమైనది ఈ ఉత్పత్తి షీట్లు తవాళ్లు మరియు ఇతర అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేయడంలో ఉపయోగించబడుతుంది మరియు ప్రధానంగా యుఎస్ బ్రెజిల్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలకు రవాణా చేయబడుతుంది ఈ డిమాండ్ కారణంగా పత్తి దిగుబడి భారతదేశంలోని అనేక కుటుంబాలను పోషించే మరియు బహుళ ఉపాధి అవకాశాలను అందించే ఉద్యోగం 9 వస్త్రాలు మరియు దుస్తులు భారతదేశం నుండి ఎగుమతి చేయబడిన వస్త్రాలు మరియు దుస్తులు ప్రపంచవ్యాప్తంగా తమ సొంత అపారమైన మార్కెట్లను కనుగొన్నాయి అంతకంటే ఎక్కువ గణనీయమైన సహకారంతో N44 లో 2022 బిలియన్ ఒంటరిగా యుకే యుఎస్ మరియు యుఏఈ వంటి అనేక దేశాలకు వస్త్రాలను ఎగుమతి చేయడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ చాలా ప్రయోజనాలను పొందుతుంది భారతదేశం టీషర్ట్లు జీన్స్ జాకెట్లు సూట్లు మరియు ఇతర వస్త్రాల తయారీలో ఉపయోగించే అనేక రకాల సహజ మరియు కృత్రిమ ఫైబర్లను దేశం వెలుపల ఎగుమతి చేస్తుంది అంతేకాకుండా సభ్యసాచి అలన్సోలి మరియు పీటర్ ఇంగ్లాండ్ వంటి భారతీయ బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి దుస్తుల కంపెనీలుగా అవతరించేందుకు తమ మార్గాన్ని కనుగొన్నాయి 10 ధాన్యం చైనా మరియు ఉక్రెయిన్ లాగా భారతదేశం గోధుమ మరియు మైదా యొక్క సమృద్ధిగా ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది ఈ పెరిగిన ఉత్పత్తి పరిమాణం కారణంగా భారతదేశం ప్రధానంగా ఇరాన్ సౌదీ అరేబియా టర్కీ మరియు మధ్యప్రాచ్య దేశాలకు తృణధాన్యాలు ఎగుమతిదారుగా ఉంది ఈ డిమాండ్ బియ్యం మరియు ఇతర రకాల ఆహార ఉత్పత్తి ద్వారా కూడా సరిపోతుంది ప్రపంచవ్యాప్తంగా తృణధాన్యాల ఎగుమతిదారులో అగ్రగామిగా మారడానికి వ్యవసాయ ఉత్పత్తి రంగాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఇప్పుడు షిప్పింగ్ మరియు ఉత్పత్తుల ఎగుమతి చేయడం ఎలా ప్రారంభించాలో చూద్దాం సరిహద్దుల గుండా రవాణా చేయడం అంత సులభం కాదు నాణ్యతలో కొంచెం రాజీ లేదా ఒక రోజు ఆలస్యం అయినా మీ డెలివరీలు మరియు మీ వ్యాపారాన్ని పూర్తిగా ప్రభావితం చేయవచ్చు అనేక చిన్న మరియు పెద్ద వ్యాపారాలు తమ వ్యాపారాల స్థిరత్వం కోసం ఎగుమతిపై ఆధారపడతాయి అందుకే వారి షిప్పింగ్ మరియు ఎగుమతి పద్ధతులను కూడా దోషరహితంగా ఉండాలి తద్వారా ఇరువైపులా ఎటువంటి నష్టం ఉండదు మరియు ఉత్పత్తుల నాణ్యత ఎల్లప్పుడూ రాజీ పడదు ప్రముఖ అంతర్జాతీయ లాజిస్టిక్ భాగస్వాముల షిప్ రాకెట్ మీ సరఫరా గొలుసును సమగ్రంగా క్రమబద్ధీకరించడం ద్వారా మీ వ్యాపారాన్ని సూపర్ చార్జ్ చేయడంలో మరియు 220 కంటే ఎక్కువ దేశాలకు రవాణా చేయడంలో మీకు సహాయం చేస్తుంది సో చూసారుగా మీరు కూడా ఏవైనా ఎగుమతి చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు తప్పక సహాయపడుతుంది మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్ ఎందుకంటే ఈ యాప్లో 800కు పైగా కోర్సెస్ ఉన్నాయి రిలేటెడ్ టు ఫార్మింగ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్
ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎవరైతే వారి బిజినెస్ ను స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళే మనకి నేర్పిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు గనుక ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.